2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. నన్ను గెలిపించిన నెల్లూరు ప్రజల అభిమానానికి ముగ్ధుణ్ణి అయ్యానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ 5 సంవత్సరాలలో డీబీడీ సిస్టంలో ప్రభుత్వం నడిచిందని చెప్పారు. కూటమిగా కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నామన్నారు. మెట్ట ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరిస్తానని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. భగవంతుడిది చెప్పే కదా. నాకి గుర్తు పెట్టుకోండి ఒక్కటి, రెండు మూడుగు చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ముందుగా నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ నమస్కారం చెప్తున్నాను. వాళ్ళు ఇంత అభిమానం చూపించి నన్ను మీరు అడిగినట్టు ఇంత భారీ మెజారిటీతో గెలిపించారంటే దానికి నిదర్శన ప్రజల్లో ఈ డీబీటీ సిస్టమ్ అని ఇటువంటి పనిచేయలేదు. ఈ 5 సంవత్సరాలు డీబీటీ సిస్టంలో నడిపారు గవర్నమెంటు. అదే అభివృద్ధి అనుకున్నారు, కానీ ఇక్కడ ప్రజలు చాలా తెలివిగలరు. ఇక్కడ అభివృద్ధి అనేది కనపడలేదు. ప్రజలకి తెలివిగా ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే బెటర్ అని ఓటు రూపంలో జిల్లా ప్రజలు మొత్తం అందరూ చూపించారు. ఈరోజు మీ అందరూ కూడా చూసుంటారు ఈ రిజల్టు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కసిగా ఓటేసి ఈరోజు తెలుగుదేశం గెలవాలా అన్నట్టు గెలిపించుకున్నారు. ఇక్కడ కూటమి ఒకటి మనకి అదృష్టం. మనం ఎన్డీఏలో భాగస్థులుగా ఉండడం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఆర్థికంగా ఈరోజు మనకి సపోర్ట్ ఉంటుంది పై నుంచి. మనకి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఉండడం చాలా అదృష్టం, జిల్లాకు అదృష్టం. నేను ఒక ఎంపీగా నన్ను ప్రజలు గెలిపించిన దానికి అభివృద్ధి అనేది నేను కూడా కొంత గవర్నమెంట్తో, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో నా సైడ్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఈ జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా నేను కష్టపడతాను. మెట్ట ప్రాంతాల్లో నేను గమనించింది 4 కాన్స్టిట్యుయెన్సీస్లో నీళ్ల సమస్య అనేది ఒకటి. ఈ నీళ్ల సమస్యకి ఖచ్చితంగా నేను శ్రద్ధ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కానీ ఏదో ఒక స్కీమ్లో వాటర్ అయితే ఈ మెట్ట ప్రాంతానికి మనం తీసుకురావాలనేది నా కోరిక. నేను అది చేయాలని పట్టుదలగా ఉన్నా. అది చేయగలిగానంటే ఒక ఎంపీగా నన్ను ఆదర్శ ఇంత మెజారిటీతో గెలిపించిన దానికి నేను కూడా ప్రజలందరికీ నేను కూడా ఏదో చేయగలిగాను అనేది నాకు తృప్తి ఉంటుంది. సార్ ప్రత్యక్ష రాజకీయ ప్రజలకి మేము ఆల్రెడీ చెప్పున్నాం కొన్ని. ప్రజలకి మేము చేయగలిగింది మా సైడ్ నుంచి ఇద్దరం. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆమె కొన్ని చెప్పుంది. ఏది చెప్పినా మేము మాట మీద నిలబడి మనం చేయగలిగింది ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నాను. నేను చెప్పాను కదా, డీబీటీ సిస్టమ్ అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ప్రజలకి అభివృద్ధి, ఈరోజు ఉద్యోగాలు లేక చాలామంది బయట దేశాలను వదిలేసిపోయి ఉన్నారు, దేశంలోనే వేరే రాష్ట్రాలకు పోయి ఉన్నారు. ఇవన్నీ చూసి ప్రజలు ఈ డీబీటీ సిస్టమ్ది పనిచేయలేదు. పనిచేయకనే కదా ఈ ఓటు ఇట్లా కసిగా వేసారు, వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లు వేసిపోయారు. అసలు ఇంకొక నాకు తెలిసి ఇటువంటి గెలుపు మనం ఇంకా చూడబోము, ఎప్పుడు కూడా చూడబోము మన దేశంలోనే ఈరోజు వచ్చిన గెలుపు. ఈ తీర్పు ఎందుకు ఇచ్చారంటారు? తీర్పు ఇచ్చిందే కారణం ఇదే. ఎక్కడ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు,
ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి, ఊర్లు వదిలేసి, పల్లెలు వదిలేసి ఎక్కడెక్కడికో పోయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మనకి మనం ఎన్డీఏ ప్రభుత్వం భాగస్థులుగా ఉండడం వల్ల ప్రజలకు కూడా ఒక నమ్మకం, రేపు ముందుకి ఏదన్నా ఇండస్ట్రీస్ ఇటువంటివి తీసుకొస్తారు, మనకు ఉద్యోగ వసతులు ఉంటాయి అనేది ఒక నమ్మకంతోనే ఈరోజు ఓటు రూపంలో చూపించారు. నమస్తే, వెల్కమ్ టు ఎంత్రీ న్యూస్. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భారీ విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఆమె కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలు బట్టి ప్రజలు చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకం తెలుస్తుందన్నారు. కోవూరు ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. నాకు రాజకీయాలు కొత్త అయినా కోవూరు ప్రజలు సొంత కుటుంబ సభ్యురాలిగా చూసినందుకు సంతోషంగా ఉందన్నారు. నాపై చేసిన ఆరోపణలకి ప్రజలే సమాధానం చెప్పారన్నారు. ఈరోజు మనము చూసిన ఈ ఎన్నికల రిజల్ట్స్ బట్టి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కని విని చూడని ఎరగని రిజల్ట్స్, ఈరోజు అంత భారీ మెజారిటీ వచ్చింది. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాళల్లో ఇవ్వగలరని, అదేవిధంగా భవిష్యత్ తరాల భవిష్యత్తు ఆయన చేతులు పెట్టి అందరూ కళ్ళు మూసుకోవచ్చని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ ఓటు వేసినట్టు నాకు అనిపించింది. అదేవిధంగా ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకొని ప్రజలు ఆయన ద్వారా మమ్మల్ని కోవూరు నియోజకవర్గ ప్రజలు బాబు గారి పైన నమ్మకంతో, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నన్ను కోవూరు నియోజకవర్గ ప్రజలు అత్యంత భారీ మెజారిటీతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆప్యాయతతో కోవూరు ప్రజల ఆడబడుచుగా నన్ను ఆశీర్వదించి ఈరోజు ఇంత విజయాన్ని నాకు కట్టబెట్టారు. వాళ్ళందరికీ ముందుగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా కోవూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వాళ్ళకి ఇచ్చిన ప్రామిసుల్ని తప్పకుండా వాళ్ళ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మనము ఉమ్మడిగా ఎన్డీఏతో ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి సహకారంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరము కలిసి వాళ్ళకి నేను ఇచ్చిన మాటలన్నీ తప్పకుండా అభివృద్ధి తీసుకొని వస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ ఎలక్షన్స్ 45 రోజుల్లోనే నేను కొత్తగా ఎన్నికల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు అవి కొత్త, కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ నన్ను వాళ్ళ ఆడపడుచుగా ఆశీర్వదించి ఈ 45 రోజుల్లో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా గొప్పగా ఉంది. ప్రజలు నన్ను ఇంత గొప్పగా ఆదరిస్తారని చెప్పి నేను కూడా ఊహించలేదు. ఈరోజు ఈ మెజారిటీ చూసిన తర్వాత వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఏ రోజు ఒమ్ము చేయనని చెప్పి వాళ్ళకి ప్రతి విషయంలో అండగా ఉంటానని, అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏదైనా కోవూరు ప్రజలు, నా కోవూరు ప్రజలకి నేను అండగా ఉంటానని చెప్పి మాటిస్తున్నాను. అది ఈరోజు ప్రతి ఒక్కరూ కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ
ఓటుతో సమాధానం చెప్పడం జరిగింది ప్రత్యర్థులకి. దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.